గుడ్ స్టూడెంట్స్, మరి ఈ పాఠంలో మనం రెండు ఒకే రకమైనటువంటి పాచికల్ని ఒకేసారి దొర్లించినప్పుడు ఏర్పడే పర్యవసానాలకు సంబంధించినటువంటి సంభావ్యతను ఏ విధంగా లెక్క పెట్టాలో ఒకసారి పునర్విమర్శ చేసుకుందాం. మనకు తెలుసు, ఒక పాచికని ఒకసారి దొర్లించినప్పుడు ఆరు పర్యవసానాలు సాధ్యమవుతాయి. ఎందుకంటే పాచిక మీద ఒకటి నుండి ఆరు వరకు సంఖ్యలు ఉన్నాయి కాబట్టి, ఒకటి నుంచి ఆరు వరకు ప్రతి సంఖ్య ఒక పాచిక మీద ఒక్కొక్కసారి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమయ్యే పర్యవసానాలు. మరి మనం రెండు పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు మొదటి పాచిక మీద ఆరు సంఖ్యలు ఉంటాయి, రెండో పాచిక మీద ఆరు అంకెలు ఉన్నాయి. మరి మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఎన్ని ఉంటాయి? మరి ఈ విధంగా సాధ్యమయ్యే పర్యవసానాలకి మనం ఏ విధంగా సంభావ్యతని లెక్క పెట్టాలి? ఒకేసారి రెండు పాచికలను దొర్లించినప్పుడు సంభావ్యతను ఏ విధంగా లెక్క పెట్టాలి? ఒకసారి మనం వివరాలన్నీ కూడా రివైజ్ చేసుకుందాం. ముందుగా మనం గమనించినట్లయితే రెండు పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు మనం ఏ విధంగా లెక్క పెడతాం? మొదటి పాచిక మీద వచ్చిన సంఖ్య, రెండో పాచిక మీద వచ్చిన సంఖ్య, ఈ రెండింటినీ కూడా ఒక క్రమయుగ్మం లాగా రాస్తాం మనం. ఉదాహరణకు మొదటి పాచిక మీద ఒకటి పడింది, రెండో పాచిక మీద ఐదు పడింది అనుకోండి, దాన్ని ఒకటి ఐదు. లేదా మొదటి పాచిక మీద నాలుగు పడి రెండో పాచిక మీద రెండు పడింది అనుకోండి, దాన్ని నాలుగు రెండు. ఈ విధంగా రాసి ఈ పట్టిక మొత్తాన్ని మనం తయారు చేసినప్పుడు ఇది మొదటి పాచికలో పడినటువంటి వివరం, ఇది రెండో పాచికలో పడినటువంటి వివరం. మొదటి పాచిక మీద ఒకటి, రెండో పాచిక మీద ఒకటి పడితే ఒకటి ఒకటి అని, మొదటి పాచిక మీద ఒకటి, రెండో పాచిక మీద రెండు పడినప్పుడు ఒకటి రెండు అని రాసుకుంటూ చూస్తే ఆఖరికి మొదటి పాచిక మీద ఆరు, రెండో పాచిక మీద ఒకటి, అలా ఆరు ఒకటి, చివరిగా మొదటి పాచిక మీద రెండో పాచిక మీద కూడా రెండు ఆరులు పడితే ఆరు ఆరు అని రాస్తాం. ఈ విధంగా చూసినట్లయితే మొదటి సంఖ్యని మొదటి పాచిక మీద ఒకటి పడినప్పుడు రెండో పాచిక మీద ఆరు అంకెలు మారినప్పుడు ఒకటి నుంచి ఒకటి, ఒకటి నుంచి ఒకటి ఆరు వరకు, ఆరు ఒకటి నుంచి ఆరు వరకు చూస్తే మొత్తం మనకి ఎన్ని పర్యవసానాలు సాధ్యమవుతాయి? వెరీ గుడ్, మొత్తం 66 పర్యవసానాలు సాధ్యమవుతాయి. మరి 66 పర్యవసానాల్లో కూడా ఈ సంఖ్యల్లో రకరకాలైనటువంటి విషయాలు నిగూఢమై ఉన్నాయి. మనం వాటిని ఒకసారి మనం గమనించినట్లయితే, ముందుగా ఒక పాచికని ఒకసారి రెండుసార్లు దొర్లించినప్పుడు, రెండు ఒకే రకమైనటువంటి పాచికను దొర్లించినప్పుడు మొత్తం 6 యొక్క వర్గం 36 పర్యవసానాలు సాధ్యమవుతాయి. ఇది మనం రెండు నాణ్యాలను ఒకేసారి ఎగరేసినప్పుడు ఎన్ని పర్యవసానాలు సాధ్యమవుతాయి? 2^2 = 4 అని, రెండు మూడు నాణ్యాలను ఒకేసారి ఎగరేసినప్పుడు ఎన్ని సాధ్యమవుతాయి? 2^3 = 8 అని. ఎందుకంటే ఒక నాణానికి సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య 2. మీరు రెండు నాణాలు తీసుకున్నారనుకోండి, 2^2 వేయాలి. మూడు నాణాలను తీసుకున్నారనుకోండి, 2^3, అంటే నాణాల సంఖ్యని ఒక నాణ్యంతో సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్యకి ఘాతాంకంగా రాయాలి. ఇక్కడ అదేవిధంగా ఒక పాచికకు ఉండే పర్యవసానాల సంఖ్య 6. మీరు ఒకే పాచికను దొర్లించారనుకోండి, అప్పుడు అది 6^1 అని, రెండు పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు పర్యవసానాల సంఖ్య 6^2 అని, మూడు పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు పర్యవసానాల సంఖ్య 6^3 అని ఈ విధంగా మనం రాసుకోవచ్చు. మరి వీటిలో ఈ 36 సాధ్యమయ్యే పర్యవసానాల్లో కూడా 6 పర్యవసానాల్లో సంఖ్యలు, మొదటి పాచిక మీద పడిన అంకె, రెండో పాచిక మీద పడిన అంకె రెండు సమానంగా ఉంటాయి. ఎలా ఉంటాయి అవి? ఏమేమి ఉంటాయి? వెరీ గుడ్, 1 1 2 2 మొదలుకొని చివరిగా 6 6. సో ఇవి 6 పర్యవసానాల్లో కూడా మొదటి పాచిక మీద పడిన సంఖ్య, రెండో పాచిక మీద పడిన సంఖ్య సమానంగా ఉంటాయి. మిగతా 30 పర్యవసానాల్లోనూ మొదటి పాచిక మీద పడిన సంఖ్య, రెండో పాచిక మీద పడిన సంఖ్య వేరువేరుగా ఉంటాయి. ఆ 30లో సగం వాటిలో మొదటి పాచిక మీద పడిన సంఖ్య రెండో పాచిక మీద పడిన సంఖ్య కన్నా చిన్నగా ఉంటుంది. మరి మిగతా సగంలో మొదటి పాచిక మీద పడిన సంఖ్య రెండో పాచిక మీద పడిన సంఖ్యకు పెద్దగా ఉంటుంది. ఈ విధంగా 30 పర్యవసానాల్లో కూడా మనం గమనించే విషయం ఇది. ఇప్పుడు మీకు పాచికకు సంబంధించి రెండు రకాలైనటువంటి ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరుగుతూ ఉంటుంది. మొదటి రకమైన ప్రశ్న ఏంటంటే పాచిక మీద పడే అంకెల గురించి, పాచిక మీద ప్రధాన సంఖ్య పడే సంభావ్యత ఎంత, లేదా మొదటి పాచిక మీద రెండు పడే సంభావ్యత ఎంత, లేదా మొదటి పాచిక మీద ప్రధాన సంఖ్య పడే సంభావ్యత ఎంత, ఇలాంటి రకాలైనటువంటి ప్రశ్నలు. రెండవది రెండు పాచికల మీద పడిన అంకెల మొత్తానికి సంబంధించినటువంటి ప్రశ్న. రెండు పాచికల మీద పడే అంకెల మొత్తం 5 అయ్యే సంభావ్యత ఎంత, రెండు పాచికల మీద పడే అంకెల మొత్తం 7 అయ్యే సంభావ్యత ఎంత, లేదా రెండు పాచికల మీద పడే అంకెల మొత్తం 10 కన్నా ఎక్కువ అయ్యే సంభావ్యత ఎంత. సో పాచిక మీద పడిన అంకెల మొత్తానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు. అందువల్ల మనం పాచిక మీద పడినటువంటి అంకెల మొత్తానికి సంబంధించినటువంటి వివరాలని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ మనం సంఖ్యారూపంగా ఉన్నటువంటి విషయాలను అంతకుముందు మనం నేర్చుకున్నదే. పట్టికను ఒకసారి గమనించండి. ఈ పై వరుస సంఖ్యల పాచికలో పడినటువంటి అంకెల మొత్తం తెలియజేస్తే
ఈ కింద ఉన్నటువంటి పట్టికలో ఉన్నటువంటి రెండో వరుస ఆ అంకెలు మొత్తం పడడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఎన్ని పర్యవసానాలు ఉన్నాయో పట్టికలో చూపిస్తుంది. మొత్తం ఇవన్నీ కలిపితే 36 పర్యవసానాలు. మనకు తెలుసు రెండు పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య 36. ఈ 36 కూడా గమనించినట్లయితే రెండు పాచికల మీద పడిన అంకెలు మొత్తం రెండు అయ్యే పర్యవసానాలు కేవలం ఒకే ఒకటి ఉంది. రెండు అంకెలు మొత్తం రెండు అవ్వాలంటే పర్యవసానాలు ఎలా పడాలి? మొదటి దాని మీద ఒకటే పడాలి, రెండో పాచిక మీద కూడా ఒకటే పడాలి. మరి అదే విధంగా అంకెలు మొత్తం 12 అయ్యే పర్యవసానాలు కూడా ఒకటే ఉంటుంది 36లో 6 6. ఈ విధంగా చూసినట్లయితే ఈ పట్టికలో సంఖ్యలు మొత్తం ఉదాహరణకి 5 అవ్వాలనుకోండి, అలాంటి పర్యవసానాలు మనకి 4 ఉంటాయి. ఏంటవి? 1 4, 2 3, 3 2, మరియు 4 1. దీన్ని గమనించినట్లయితే రెండు పాచికల మీద పడిన అంకెలు మొత్తం 7 అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎన్ని అవకాశాలు ఉన్నాయి? మొత్తం 6. ఇదే విషయాన్ని మనం గ్రాఫ్ గా కూడా గీసుకున్నాం. పట్టిక రూపంలో ఒక బార్ గ్రాఫ్ చూసినట్లయితే ఈ పట్టిక నుంచి కూడా సులభంగా మనం గమనించవచ్చు 7 పడడానికి ఎక్కువ సంభావ్యత ఉంది. ఉన్న 36లోని కూడా 6 అవకాశాలు 7 ఉంటే రెండు అంకెల మొత్తం అవడానికి 12 అంకెల మొత్తానికి ఒక్కొక్క అవకాశం ఉన్నాయి. అదేవిధంగా 3 అవడానికి ఉన్న అవకాశాలు ఏంటో చెప్పండి. 1 2 2 1. అందువల్ల రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి 3 అవడానికి. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే మిమ్మల్ని పాచిక మీద పడిన అంకెల మొత్తానికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇది కూడా మీకు గమనంలో ఉంచుకోవాలి. ఇప్పుడు వీటికి సంబంధించి ఒక ప్రశ్న సాధన మనం సాల్వ్ చేద్దాం. మీ అవగాహనను మీరు పరీక్షించుకోండి. దీనికన్నా ముందు ఈ అంకెల మొత్తాన్ని సంభావ్యతను రాద్దాం. ఇప్పుడే అనుకున్నాం మనం అంకెల మొత్తం 2 అయ్యే సంభావ్యత పి ఆఫ్ 2 1/6 ఎంత వేయాలి మనం? 36. వెరీ గుడ్. అదేవిధంగా అంకెలు మొత్తం 12 అయ్యే సంభావ్యత అది కూడా 1/36. సో ఈ విధంగా చూసినట్లయితే ప్రాబిలిటీ ఆఫ్ 2 ప్రాబిలిటీ ఆఫ్ 12 ఇది 1/36 సమానం. అదేవిధంగా 3 అవ్వడానికి అంకెలు మొత్తం 11 అవడానికి సమానమైన సంభావ్యత ఉంది 2/36. సూక్ష్మీకరిస్తే 1/18. ఈ విధంగా మనం మొత్తం ఉన్నటువంటి అన్ని సాధ్యమయ్యే పర్యవసానాలను కూడా రాస్తే మనం గమనించవచ్చు ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ 7 6/36 సూక్ష్మీకరిస్తే 1/36. ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు మనం ఒక సమస్యని సాధిద్దాం. మీ యొక్క అవగాహనని మీరు పరీక్షించుకోండి. ఏ ప్రతి సమస్యను పాజ్ చేసుకుని మీరు మీ సొంత సాధన రాసి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ సాధన మీరు రాసిన సాధనని మీరు సరి చూసుకోండి. ఇప్పుడు సమస్య చూడండి. ఇక్కడ రెండు పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు కింది ఘటనల యొక్క సంభావ్యతను కనుక్కోండి. మొదటిది కనీసం ఒక పాచికపై తలంపై 2 పడాలి. ఉన్న 2 పాచికల్లో కనీసం ఒకటైనా 2 అవ్వాలి. దీన్ని చూడండి ఒకసారి సాధన. 2 పాచికల్లో కనీసం ఒక తలంపైనైనా 2 పడాలట. 2 పడాలి అంటే ఉన్న పర్యవసానాలన్నీ ఒకసారి మీరు వీడియోను పాజ్ చేసి రాయండి. ఏ విధంగా రాయొచ్చు మనం? రైట్, 1 2 2 2 3 2 4 2 5 2 6 2. అంటే 2వ పాచిక మీద 2 రాశాను నేను. మరి మొదటి పాచిక మీద కూడా 2 ఉండొచ్చు కదా. ఆ పర్యవసానాలు ఏమవుతాయి? 2 1 2 2. కానీ ఆల్రెడీ మనం 2 2 రాసేసాం, ఇంకొకసారి రాయకూడదు. 2 3 2 4 2 5 మరియు 2 6. మొత్తం అనుకూల పర్యవసానాలు ఎన్ని వచ్చినాయి మనకి? 11. మీకు సంభావ్యత సూత్రం ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నది. అనుకూల పర్యవసానాల సంఖ్య డివైడెడ్ బై మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య. ఇప్పుడు మనకు అనుకూల పర్యవసానాలు ఎన్ని? 11. మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఎన్ని? 36. సో ఈ సంభావ్యత 11/36. ఇప్పుడు రెండో ప్రశ్న చూడండి. 2 పాచికలపై పడిన సంఖ్యలు సమానం కావాలట. ఇప్పుడే మనం గమనించుకున్నాం 2 పాచికల మీద పడే అంకెలు సమానం అవ్వాలి అంటే ఆ పర్యవసానాలు మనకి ఏమున్నాయి? అనుకూల పర్యవసానాలు. ఒకసారి వీడియోను పాజ్ చేసి మీరు రాయండి. సో 1 1 2 2 3 3 4 4 5 5 మరియు 6 6. అంటే మొత్తం ఎన్ని పర్యవసానాలు ఉన్నాయి? 6. సో అదే విధంగా మీరు సంభావ్యత సూత్రం రాస్తారు. మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఏమో 6లో రాస్తారు, అనుకూల పర్యవసానాల సంఖ్య 11లో రాస్తారు. అనుకూల పర్యవసానాలు 6 6లో 36 సూక్ష్మీకరిస్తే 1/6. మూడో ప్రశ్న చూడండి. మొదటి పాచికపై పడిన సంఖ్య 2వ పాచికపై పడిన సంఖ్యకు కారణాంకం కావాలి. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. మొదటి పాచిక మీద ఉన్న సంఖ్య 2వ పాచిక మీద ఉన్న సంఖ్య కారణాంకం కావాలట. సో నిశ్శేషంగా భాగించబడాలి. సో మీరు దానికి సంబంధించినటువంటి
పర్యవసానాలన్నీ మీకు తోచిన పర్యవసానాలు దాన్ని కరెక్ట్ అనుకునే పర్యవసానాలన్నీ రాసి ఇప్పుడు చూడండి. ముందుగా మనం ఏం చేయొచ్చు అంటే ఒకటి ప్రతి సంఖ్యకి కారణాంకం, ఇది మనకు బాగా తెలుసు. అందువల్ల ఒకటి మొదటి ప్లేస్లో ఉంచి పర్యవసానాలను రాస్తే ఆరు వస్తాయి. ఒకటి 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 రెండుని మొదలుకొని ఒకటి ఆరు వరకు. ఇప్పుడు రెండుతో రాద్దాం. రెండు రెండుకి కారణాంకం, ఎందుకంటే ప్రతి సంఖ్య దానికి అదే కారణాంకం. రెండు నాలుగు కారణాంకం, రెండు ఆరుకు కూడా కారణాంకం. అందువల్ల రెండు 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 నాలుగు రెండు ఆరు రాయొచ్చు. మూడుతో మొదలు పెట్టామనుకోండి, మూడు 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 ఆరు. అదేవిధంగా నాలుగుతో మొదలు పెట్టామనుకో, నాలుగు నాలుగుకి కారణాంకం. మరి ఐదుతో మొదలు పెడితే ఏమొస్తాయి? ఐదు ఐదు, చివరిగా ఆరుతో చూస్తే ఆరు ఆరు. ఈ విధంగా మొదటి సంఖ్య రెండవ సంఖ్యకి కారణాంకం అయ్యే పర్యవసానాలు ఇవన్నీ కూడా. మళ్ళీ సూత్రం రాస్తారు. అదేవిధంగా చూసినట్లయితే మొత్తం ఈ పర్యవసానాలు ఎన్ని? పద్నాలుగు. సో పద్నాలుగు బై ముప్పై ఆరు, రెండు ఏళ్ళు పద్నాలుగు, రెండు పద్దెనిమిదిలు ముప్పై ఆరు. మరి నాలుగో ప్రశ్న చూడండి, రెండవ పాచికపై పడిన సంఖ్య ప్రధాన సంఖ్య కావాలట. అసలు పాచిక మీద ఉన్న ప్రధాన సంఖ్యలు ఏంటి? వెరీ గుడ్, రెండు మూడు ఐదు. సో మనం పాచిక మీద, రెండవ పాచిక మీద ఉన్నటువంటి నెంబర్ని టూ త్రీ ఫైవ్ కింద ఫిక్స్ చేసుకుని మొదటి పాచిక మీద నెంబర్లు మార్చుకుంటూ వెళ్ళాలి. అంటే ఒకటి నుంచి ఆరు వరకు వాటిని మార్చుకుంటూ వెళ్ళి మనం అనుకూల పర్యవసానాలు రాసామనుకోండి, మనకి ఈ విధంగా పర్యవసానాలు వస్తాయి. ఒకటి రెండు, ఒకటి మూడు, ఒకటి ఐదు. మళ్ళీ మొదటి పాచిక మీద అంకి మార్చండి, రెండు రెండు, రెండు మూడు, రెండు ఐదు. తర్వాత అదేవిధంగా మూడు, మూడు రెండు, మూడు మూడు, మూడు ఐదు. నాలుగు రెండు, నాలుగు మూడు, నాలుగు ఐదు. చివరిగా ఐదుతో మొదలు పెట్టామనుకోండి, ఐదు రెండు, ఐదు మూడు, ఐదు ఐదు. ఆఖరిగా మొదటి పాచిక మీద ఆరు పడి రెండవ స్థానం మీద ప్రధాన సంఖ్యలు పడితే ఆరు రెండు, ఆరు మూడు, ఆరు ఐదు. మొత్తం పర్యవసానాలు ఎన్ని వచ్చినాయి లెక్కించండి, ఆరు మూడు పద్దెనిమిది వచ్చినాయి. సో ఇప్పుడు అనుకూల పర్యవసానాల సంఖ్య పద్దెనిమిది, మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య ముప్పై ఆరు. సూక్ష్మీకరిస్తే ఒకటి బై రెండు. ఈ విధంగా మనం రెండు పాచికలకు సంబంధించినటువంటి సమస్యల్ని సాధించవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు బాగా విన్నారు కదా, మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయండి.